ఈ రోజు అయితే మేము అక్క వాళ్ళ ఇంటికి వచ్చాం. మాకు ఫుల్ పార్టీ అయితే ఇస్తుంది. ఫుల్ పార్టీ అంటే పూరి చికెన్. మా చిన్నోడు అడగగానే పూరి చేస్తుంది. మా అందరి కోసం చికెన్ చేసి రోజు అయితే మేము వంట బాయి దగ్గర చేసుకుంటాము. ఇక ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాము అక్కడే వండుకొని. అక్కడే వండుకొని అక్కడే తినేసి వస్తాము. ఏ అసలు చిన్నోడు మెల్లగా చెట్లలా మూతి అండ్ల ఇండ్ల పెట్ట కూర్రి. ఇక్కడ పాములు ఉంటాయి. మేము మోతుకూరు కాదు, సిటీ కాదు. చిన్నప్పుడు వండుకున్నాం కదా ఇట్లా. చెట్ల కింద పోతాం కదా మేము ఊర్లే. సంవత్సరం సంవత్సరం పోతాం. చిన్నప్పుడు పోయేది మేమైతే పోతానే ఉన్నాం ఎప్పుడు. మరి అప్పుడు చెట్ల కిందకి ఈ సంవత్సరం పోలే కాబట్టి ఇవాళ మీరు వచ్చిరా అని ఇవాళ వండుకుంటున్నాం అనమాట. అందుకనే ఫస్ట్ పట్టుకొచ్చిరా. తాయి పెడ్డాడు పట్టుకొచ్చి. మేమైతే నాటుకొని తెచ్చినాం. దాన్ని కాపాడడానికి పొయ్యి అయితే అంటు పెడుతున్నా ఫ్రెండ్స్. చూడండి ఇదిగో మనం గ్యాస్ల మీద వండుకుంటాం కదా. ఇక్కడ మంచిగా కట్టెల పొయ్యి పెట్టి ఇక్కడ వంట స్టార్ట్ చేసినాం మేము. తీసుకురా పూరిగా. మేమైతే బాయ్ దగ్గరకు వచ్చినాం. ఇగో కొత్తిమీర పుదీనా అన్నీ వలుస్తున్నాము. ఇగో మా చెల్లె అయితే అల్లమెల్లిగడ్డ పెడుతుంది కర్రీలో వేస్తే ఘాటు ఘాటుగా ఉంటుందని ఫ్రెష్. అప్పటికప్పుడు అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకో బగారా రైస్లకు క్యారెట్ టమాటా ఉల్లిగడ్డ అన్నీ ఇగో రెడీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే అక్కడనైతే వాటర్ పెట్టినాం కోడికి. వస్తున్నాను మా ఆయన దగ్గర ఉండి నాకు నాటుకోడి కట్ చేయడం నేర్పుతున్నాడు. ఇక ఫస్ట్ టైం ఎప్పుడైనా మేము నాటుకోడి తినడానికే ఇష్టపడతాము. ఇదిగో బాగా కట్ చేస్తున్నా కదా. ఎవరి కంట్ల పడ్డా నాకు సంబంధం లేదు. నేను చేసేది అయితే నేను చేస్తాను అంతే. కారము మమ్మీకి కారం ఎక్కువ ఉండాలంట అందుకనేసి కారం ఎక్కువ వేస్తున్నాను అనమాట. నీకు కొంచెం సప్ప అట్లా నువ్వు వేయొద్దు. నేను నా చేతిలో నువ్వు వేస్తారా వేయొద్దు అంట అట్లా. ఏమో ఎవరికైనా ఒకటే, నీకోయినా నాకోయినా అన్ని ఒకటే కదా. కట్ చేయను కట్ చేయను అన్ని ఇలానే వేస్తాం. ఏ మామైనా ఒక మామే అమ్మ నేనైతే ఉంటున్నా చూడు రాదు. నా స్టైల్ నాది అంతేనా. అన్నీ వేయాలి పెద్ద మమ్మీ బాగుంటది. అన్ని వేస్తేనే బాగుంటది. వెయిట్ చేస్తారు కదా చూడుర్రి లాస్ట్కు అర్థమవుతుంది ఏంటి ఎలా ఉంది అన్నది. మీకు ఇప్పుడు కనిపించదు ఇది ఎలా ఉన్నా వావ్ అని చెప్తా. ఎలా ఉన్నా వావ్ అనొద్దు ఎందుకంటే ఎలా ఉన్నా చెప్పాలి కదా. వావ్ అంటారా ఎవరన్నా మైథిలి అనొద్దు కదా. తినలేదు ఆమె ఇప్పుడు తింటది అల్లం టేస్ట్. జాగ్రత్త అని చెప్తుంది మైథిలి. పిన్ని జాగ్రత్త అని చెప్పట్లేదు. పిన్ని చాలా బాగుంటుంది. పిన్ని నువ్వు తిని అయితే ఇంకా లావ్ అవుతావు అని చెప్తుంది. అల్లం పేస్ట్ ఇంకా లావ్ కావాలండి. మా చెల్లె కొంచెం లావ్ ఉంది కదా నాకన్నా అయిపోయింది. వాటర్ అయితే ఇంకా పోసేద్దాం. ఇంకా ఇట్లా వచ్చేసింది కదా నడు అంటుతాం కదా కొద్దిగా వాటర్ ఆల్రెడీ నూనెలు ఉడికింది కదా అందుకే కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. కళ్ళ పొట్టి నీళ్ళు వస్తున్నాయి కట్టెల పొయ్యికి. అయితే అన్నం తింటున్నాం. ఇంకా పూరీలు చేసినాం. అన్నం బగారా చికెన్ వండినాం తింటున్నాం ఫ్రెండ్స్. మేమైతే సంతు చూడు ఒకసారి టేస్ట్ ఎట్లుందో. వెరైటీగా ఉండింది. మాస్క్ అయితే టేస్ట్ చేసి చెప్తాం ఎలా ఉంది. బాగుంది అని చెప్పాలా లేకపోతే ఎట్లుంటే అట్లుంది అని చెప్పు. ఈరోజు అయితే ఘాటు ఘాటుగా మా అన్న వచ్చిండు కరెక్ట్గా ఘాటు ఘాటుగా. ఈ ఘాటు ఘాటు కావాలి మా అన్నకు కూడా అదే కావాలి. కంపల్సరీ అట్లనే వండిన. చాలా చాలా బాగుంది. గ్రేవీ మాత్రం మస్తు చిక్కగా వచ్చింది. నాకు మా ఆయనకు మాత్రం ఎక్కువ అవుతుంది కారం. ఏమైతే చింత చెట్టు కింద వండుకున్నాం తిన్నాం అయిపోయింది.
అసలు తెలుసా ఫుల్ ఎంజాయ్ ఈ రోజు అయితే చాలా మంది చెరువు చూడండి ఇంకో గుండె మీద కూర్చున్నాం మేమైతే అక్కయ్యలం వచ్చి మా వాళ్ళు చేపలు పడుతున్నారు. ఓకేనా, బాయ్.